స్ట్రెయిన్ కన్నా కొత్త స్ట్రెయిన్ 70% ఎక్కువగా ఇతరులకు సోకే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు. దీనిని బ్రిటన్లో ఓ పేషెంట్లో సెప్టెంబర్లో కనుగొన్నారు. అయితే దీనివల్ల మరణాలు కూడా అంతే తీవ్రంగా పెరుగుతాయా, ఇప్పుడు తయారు చేస్తున్న వ్యాక్సిన్లు ట్రీట్మెంట్లు పనిచేస్తాయా అన్న వాటిపై ఇప్పుడు ఏమీ చెప్పలేమని సైంటిస్టులు చెప్తున్నారు. యూకేతో విమాన సర్వీసులపై ఆస్ట్రియా, బెల్జియం, ఇటలీ, నెదర్లాండ్స్, జర్మనీ దేశాలు ఆంక్షలు విధించాయి. సౌత్ ఆఫ్రికాలోనూ మరో కరోనా వేరియంట్ వెలుగు చూడడంతో ఆ దేశంలో విమానాలను జర్మనీ రద్దు చేసుకుంది. అయితే యూకేతో ఫ్లైట్ సర్వీసులపై కేంద్ర ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు, కానీ ఫ్లైట్ల రద్దు విషయాన్ని కేంద్రం సీరియస్గా పరిశీలిస్తుంది. ఈ కరోనా నేపథ్యంలో కొత్త వైరస్ వేరియంట్ స్ట్రెయిన్పై కేంద్ర హెల్త్ మినిస్ట్రీ అత్యవసర సమావేశం కానుంది. బ్రిటన్లో వ్యాపిస్తున్న కొత్త స్ట్రెయిన్ విషయంలో హెల్త్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ అధ్యక్షతన కోవిడ్-19 జాయింట్ మానిటరింగ్ గ్రూప్ చర్చించనుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇక ఇదే అంశంపై ఈనాటి వాయిస్ ఆఫ్ పీపుల్ కొనసాగిద్దాం. మనతో పాటుగా వాయిస్ ఆఫ్ పీపుల్లో జాయిన్ అవుతున్నారు కూటికుప్పల సూర్యారావు గారు, ప్రముఖ వైద్య నిపుణులు మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. డాక్టర్ సుధాకర్ గారు, ఆంధ్ర మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్, కోవిడ్ స్పెషల్ ఆఫీసర్ కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. శిల్పిరెడ్డి గారు, ప్రముఖ వైద్యురాలు కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. ముందుగా కూటికుప్పల సూర్యారావు గారు వేషం తీసుకుందాం. సూర్యారావు గారు నమస్తే. సూర్యారావు గారు రైట్ రైట్ ఓకే. సూర్యారావు గారు సార్, ఎలా చూడాల్సి ఉంది కొత్త స్ట్రెయిన్ వైరస్ కలవరం? అంటే సాధారణంగా ప్రపంచంలో వైరస్లు, ముఖ్యంగా ఆర్ఎన్ఏ వైరస్లు, అవి నిరంతరం మ్యుటేషన్ చెందుతూనే ఉంటాయి. కాబట్టి ఫ్లూ వైరస్ కానీ, అలాగే ఇవాళ మన ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఐవి వైరస్, అది ఆర్ఎన్ఏ వైరస్, కరోనా వైరస్ ఆర్ఎన్ఏ వైరస్, దానికి స్పైక్స్ ఉంటాయి. అంటే సర్ఫేస్లో ఉన్న ఆ స్పైక్స్ తాలూక పర్పస్ ఏంటి? ఉదాహరణకి మన శరీరం ఒక ఇల్లు అనుకోండి మీరు, మన ఇల్లు శరీరానికి కీ ఉంటే కానీ, అంటే ఇల్లు ఓపెన్ చేయాలంటే మన కీ ఉండాల, కీ ఉంటే తలుపులు ఓపెన్ చేసి లోపలికి వెళ్తాము. అలాగే కరోనా వైరస్ తాలూక స్పైక్ ఒక కీ అన్నమాట, ఆ కీతో అది శరీరాన్ని ఓపెన్ చేసి అంటే హోస్ట్లోకి ఎంటర్ అవుతుంది. అది అయితే ఎప్పుడైతే ఈ కరోనా వైరస్ మీద మనం రకరకాల ప్రయోగాలు చేసి దాని ఉధృతిని, దాని యొక్క విరులీనస్ని తగ్గిస్తున్నామో, అప్పుడు అది కూడా మన మీదకి తీవ్రమైన ప్రయత్నాలు చేసి తన సంతతిని కంటిన్యూ చేసుకోవడానికి, తన జీవనాన్ని కంటిన్యూ చేసుకోవడానికి, ఇన్ఫెక్షియస్ నేచర్ కంటిన్యూ చేసుకోవడానికి మ్యుటేషన్ చెంది పరిణామాలు చెందుతుంటుంది. ఇప్పుడు మీరు అన్నారు ఈ పర్టికులర్గా లండన్లోనా అక్కడ సౌత్ ఆఫ్రికాలోనా ఈ ప్లేస్లో వస్తున్నటువంటి మ్యుటేషన్ N501 అన్న మ్యుటేషన్గా దాన్ని గమనించారు. N501 మ్యుటేషన్ ఏం చేసిందంటే ఈ స్పైక్లో కొంచెం మార్పులు తీసుకొచ్చింది. ఈ స్పైక్లో మార్పులు తీసుకురావడం వల్ల, ఆ స్పైక్ మార్పుల వల్ల ఏం జరుగుద్దంటే, ఒక అధ్యయనంలో విరులీనస్ పెరుగుతుందని చెప్పారు. కారణం ఏమిటి, ఒకే రోజు 100,000 కేసులు మీకు అమెరికాలో, ఒకే రోజు 1,000 కేసులు బ్రిటన్లో వచ్చినప్పుడు రావడంతో మనిషికి మనిషికి మధ్య స్ప్రెడ్ ఈ వైరస్ వల్ల పెరుగుతుంది అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చారు బ్రిటిష్ శాస్త్రవేత్తలు. అయితే మరొక అధ్యయనులు ఏం చెబుతున్నారు, దీని విరులెన్స్ ఇంకా మనం నిర్ణయించలేము. కారణం ఏమిటంటే ఇంక మరొక మ్యుటేషన్ H69V70 అన్న మ్యుటేషన్ కూడా బయటపడింది. ఆ మ్యుటేషన్లో కూడా మనం పరిశీలిస్తే దానివల్ల కూడా ఈ ఇటీవల కాలంలో ఒకప్పుడు వుహాన్లో G614 అనే మ్యుటేషన్ బయటపడింది. ఈ మ్యుటేషన్లు అన్నీ కూడా అవి తమ తమ ప్రయత్నం చేస్తూ శరీరంలో ఎంటర్ అవడానికి ప్రయత్నం చేస్తున్నాయి. అలాగే స్ప్రెడ్డింగ్ టు ద హ్యూమన్ బాడీస్ కూడా పెరుగుతూ ఉంది. అయితే లండన్లో వచ్చిన దాని మీద ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఒక వర్గం చెబుతున్నారు. ఒక వర్గం ఏమంటున్నారు, స్ప్రెడ్ బాగా పెరుగుతుంది కాబట్టి ఇప్పటికే నెదర్లాండ్స్, జర్మనీ లాంటి దేశాలు, యూరప్ దేశాలకు విమానాలు ఆపేశారు బ్రిటన్ నుంచి, అలాగే మనకి సౌత్ ఆఫ్రికా నుంచి కూడా అనేక విమానాలను ఆపేశారు. ఇప్పుడు నేనే ఉంటానంటే భారత ప్రభుత్వ ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారిని వెంటనే, ఇప్పుడు మనకి ఈ విరులెన్స్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా
అని పరిశీలించేసిన వచ్చినంత వరకు ఆగకుండా వెంటనే కార్యాచరణ చేసి బ్రిటన్ నుంచి ఈవెన్ మనకి ఈ ఇటీవల కాలంలో జై భారత్ అని తర్వాత రకరకాల పేర్లతో విమానాలు వస్తున్నాయి భారతదేశానికి లండన్ నుంచి అలా విమానాలు కూడా ఆపు చేయడం మంచిది సౌత్ ఆఫ్రికా విమానాలు కూడా ఆపు చేయడం మంచిది రెండోది ఈ వాక్సిన్ ఇచ్చిన తర్వాత ఈ వాక్సిన్ ప్రభావం ఎలా ఉంటుంది ఈ వాక్సిన్ ప్రభావం ఎందుకంటే ఈ వాక్సిన్ తాలూకా ప్రభావం మనం ఒకవేళ తక్కువైతే ఈ కొత్త వైరస్ కి అప్పుడు మనం వాక్సిన్ తాలూకా కంటెంట్ ని మళ్ళీ మనం మార్చుకోవాలి బికాజ్ ఒక రకమైనటువంటి స్పైక్ మనం వాక్సిన్ తయారు చేశాం ఇవేళ మీకు లండన్ లో ఉన్నటువంటి ఆక్స్ఫర్డ్ వాళ్ళు కాని ఈవెన్ ఫైజర్ వాళ్ళు కాని ఒక పర్టిక్యులర్ స్పైక్ ఆఫ్ వైరస్ కి వాక్సిన్ తయారు చేశారు కానీ ఈ రోజు పరిస్థితి ఏంటంటే స్పైక్ మోడిఫై చేసుకుంది కాబట్టి అవసరమైతే మనము వాక్సిన్ ని మోడిఫై చేసుకోవాలి తప్ప అందుకంటే భయ ఆందోళన ఏమీ లేదు కానీ ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి మీరు ఈ వైరస్ తాలూకా విరులెన్స్ వ్యాప్తి మర్చిపోయి ప్రజలు తప్పకుండా మాస్క్ ధరించడం భౌతిక దూరాన్ని అంటే సురక్షిత దూరాన్ని పాటించడం అలాగే శానిటైజ్ చేసుకోవడం ఈ మూడు చేస్తే అది ఎంత విరులెన్స్ వైరస్ అయినా ప్రభావం ఉండదు పదే పదే నేను ప్రజలను కోరేది ఏంటంటే ఈ భౌతిక దూరం పాటించడానికి గొడుగు సిద్ధాంతాన్ని నేను ఇప్పటికే ప్రవేశపెట్టాను ఆ సిద్ధాంతాన్ని న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ వాళ్ళకి కూడా నేను ప్రతిపాదన పంపించాను అలాగే మన రాష్ట్ర గవర్నర్ గారు దాన్ని ఎక్నాలెజ్ చేస్తూ నా యొక్క సూచనని ఎక్నాలెజ్ చేస్తూ దాన్ని సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వారు రాశారు అయితే ఏమిటండి ఈ గొడుగు సిద్ధాంతం గొడుగు వేసుకోవడం వల్ల మీరు మార్కెట్లోకి వెళ్ళినా మీరు పబ్లిక్ ప్లేస్ లోకి వెళ్ళినా మీకు మీరు 6 అడుగుల దూరం బై డిఫాల్ట్ మీకు భౌతిక దూరం వచ్చేస్తుంది ఎందుకని బికాజ్ 2 అడుగుల మధ్య దూరం ఎట్టి పరిస్థితుల్లో కూడా 4 ఫీట్ కంటే తక్కువ ఉండదు రెండోది ఏంటంటే పక్కవాడు తుమ్మిన పక్కవాడు దగ్గిన పక్కవాడు మీద పడిపోతాడనే భయం లేదు మనకి మామూలు ఏదేమవుతుంది గొడుగు 360 డిగ్రీలు కూడా మీకు సురక్షితమైనటువంటి కవచంగా తయారవుతుంది వెనక వాడు రాడు పక్కవాడు రాడు ముందు వాడు రాడు లెఫ్ట్ సైడ్ వాడు రాడు ఎవరు మీద పడిపోరు వాళ్ళు తుమ్మినా దగ్గర తుంపర్లు మన మీద పడవు బికాజ్ కరోనా వైరస్ ఏ స్ట్రెయిన్ అయినప్పుడు కూడా ఈవెన్ లేటెస్ట్ స్ట్రెయిన్ కూడా ఇట్ ఈస్ ఓన్లీ త్రూ రెస్పిరేటరీ డ్రాప్లెట్స్ కాబట్టి దీనికి ప్రధానంగా మనము ఈ సూత్రాలు పాటిస్తే ఏ మాత్రం భయపడే అవసరం లేదు ఓకే రైట్ 1 మినిట్ అండి మనతో పాటుగా సుధాకర్ గారు కూడా డాక్టర్ సుధాకర్ జాయిన్ అయ్యారు ఆంధ్ర మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ కోవిడ్ స్పెషల్ ఆఫీసర్ సుధాకర్ గారు నమస్తే నమస్కారం అండి సుధాకర్ గారు ఎలా చూడాల్సింది మళ్ళీ కరోనా విజృంభిస్తుంది కొత్త స్ట్రెయిన్ ఈరోజు ప్రపంచాన్ని కలవర పెడుతుంది అంటున్నారు కొన్ని దేశాల్లో విమాన సర్వీసులు కూడా రద్దు చేసే పరిస్థితి ఎప్పుడు కరోనాకి వ్యాక్సిన్ వస్తుంది ఈ మహమ్మారి నుంచి ఎప్పుడు సేఫ్గా ఉంటామని చెప్పి కోట్లాది మంది ఆశగా ఎదురు చూస్తున్న ఈ తరుణంలో మళ్ళీ ఏంటి కొత్త రూపాంతరం ఇందాక సూర్యరావు గారు చెప్పినట్లు ఈ వైరస్ రూపాంతరం చెందటం అనేది చాలా సహజం అయితే ఈ రూపాంతరం చెందినప్పుడు మనకి అందులో దాంట్లో జన్యువుల్లో కొన్ని మార్పులు వస్తాయన్నమాట ఇది కొత్త వైరస్ కాదు ఇది జన్యువులు దిగిన మార్పుల వలన సంభవించే తేడాలన్నమాట ఇప్పుడున్నదాన్ని ఇప్పుడు వచ్చే ఈ వైరస్ మార్పు చెందిన తర్వాత దాన్ని VUI 2020/2012/01 అనే పేరు పెట్టారు దీన్ని VUI అంటే ఏంటంటే వేరియంట్ అండర్ ఇన్వెస్టిగేషన్ 2020 సంవత్సరంలో డిసెంబర్ నెలలో దీనిని వచ్చింది కాబట్టి అందులో ఇది మొదటిది కాబట్టి ఈ వేరియంట్గా పేరు పెట్టడం జరిగింది సాధారణంగా ఇందాక వారు చెప్పినట్టు స్పైక్ ప్రోటీన్ అనేది మనకి శరీరంలో మీరు చూసుంటారు ప్రతి బొమ్మలో కూడాను వైరస్ గుండ్రంగా ఉంటే దాని చుట్టూ ముళ్ళులాగా స్పైక్స్ ఉంటాయి అవి ఏంటంటే అది ల్యాండ్ అవ్వటానికి అక్కడ ACE2 రిసెప్టార్స్ అనేవి ఉంటాయి మన శరీరంలో అక్కడ అవి ఆనుకోవడానికి ఉపయోగపడతాయి ల్యాండ్ అవటానికి ఉపయోగపడతాయి ఈ స్పైక్ ప్రోటీన్ అనేది ఈ స్పైక్ ప్రోటీన్లో ఉన్న ఈ ప్రోటీన్లో N501Y అనే మార్పు సంభవించింది అంటే ఏంటంటే 501వ పొజిషన్లో ఉన్న ఆస్పర్జిన్ అనే అమైనో యాసిడ్కి బదులు
టైరోసిన్ అనే అమైనో యాసిడ్ చేరటం వలన ఈ మార్పు సంభవించింది. అలాగే ఈ జన్యు మార్పుల్లో కేవలం ఒకదానికి రీప్లేస్మెంట్ ఇంకోటి కాకుండా కొన్ని కొన్ని చోట్ల కొన్ని కొన్ని అమైనో యాసిడ్స్ బయటికి వెళ్ళిపోతాయి. దానికి డెల్టా హెచ్ 69 డెల్టా వి 70 అనే రెండు ఈ అమైనో యాసిడ్స్ కూడా ఈ సీక్వెన్స్ నుంచి డిలీషన్ అంటాం దీన్ని, అది కూడా జరగటం జరిగింది. ఇది ఇప్పుడు యూకేలో కనిపెట్టింది. అలాగే ఇంకొక జన్యు మార్పిడి ఎక్కడ జరిగిందంటే పి 681 హెచ్ అనేది మన సౌత్ ఆఫ్రికాలో కనిపెట్టారనమాట. సో వీటన్నిటి ప్రభావం వలన ఈ స్పైక్ ప్రోటీన్ అనేది రూపాంతరం చెందటం వలన దానికి ఇంకా గట్టిగా పట్టు బిగించడానికి ఏసీఈ 2 రిసెప్టార్స్ మీద గట్టిగా చేరి మనలో ఆ వైరస్ని పంపించడానికి చేసే ఏర్పాటు, మన వైరస్ చేసుకున్న ఏర్పాటు అనమాట. సో దీనివలన ఇప్పటి వరకు కూడా దీనివలన ఎక్కువ మంది చనిపోతున్నట్టు కానీ మనలో మనకి ఇప్పుడు తయారు చేసిన వ్యాక్సిన్ పనిచేయదు అని చెప్పడానికి కానీ ఆధారాలు లేవు. అయితే అది జరగచ్చు ఫ్యూచర్లో. అయితే మనకి ప్రస్తుతం మన కర్తవ్యం ఏంటంటే ఈ వైరస్ని పారద్రోలాలంటే ముందు నుంచి మొదటి నుంచి మనం చెప్తున్న సిద్ధాంతమే పాటించాలి. ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి ఎప్పుడైతే వైరస్ పాకదో అప్పుడు ఈ వైరస్లో మ్యుటేషన్ జరిగేది, అంటే రూపాంతరం చెందే అవకాశం కూడా లేదు. కాబట్టి మనం గమనించాల్సింది ఏంటంటే మొదటి నుంచి మనం ఎలా అయితే మాస్క్ వేసుకోమని చెప్తున్నాము, ఎలాగైతే వ్యక్తిగత దూరం పాటించమని చెప్తున్నాము, వ్యక్తిగత శుభ్రత పాటించమని చెప్తున్నాము, సేమ్ అదే పాటిస్తే ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వెళ్ళదు. ఎప్పుడైతే ఈ కొత్త స్ట్రెయిన్ వచ్చిందో ఇది మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని కూడా దానికి వ్యాధి నిరోధక శక్తి దాని మీకు డెవలప్ అవడానికి కూడా కొంత సమయం పడుతుంది. కాబట్టి అందరూ కోరుకునేది ఏంటంటే ఈ ఇది ఇంకా విజృంభించే లోపే దీన్ని అరికట్టాలి అని. దీన్ని అరికట్టాలంటే కేవలం మన ప్రవర్తన నియమావళిని మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా సరిగ్గా మాస్క్ వేసుకోవటం, వ్యక్తిగత దూరం పాటించటం చేయాలి. అయితే ఇందాక కోటికుప్పల సూర్యారావు గారు చెప్పారు ఏంటంటే విదేశాల నుంచి వచ్చే ఫ్లైట్స్ అవన్నీ ఆపటం కానీ ఇలాంటి నిర్ణయాలు అన్నీ కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది మనకి ఇప్పుడు. ఆ నిర్ణయాలతో మనం మన దేశంలో ఈ ఏదైతే ఈ వైరస్ మార్పు చెందిందో సేమ్ అదే వైరస్ అయినా కూడా VUI 20T2012/01 అనేది ఏదైతే ఉందో అది మన దేశంలో ఎంటర్ అవ్వకుండా మనం అందరం కృషి చేయాలి. మన దేశంలో కూడా కొన్ని జన్యు మార్పిడుల వలన ఈ వైరస్ మార్పు చెందినా సరే మనం ఆశ్చర్యపోక్కర్లేదు. కాబట్టి కాలమే చెప్తుంది మనకి ఇది ఎంత తీవ్రమైంది అనేది. అయితే ప్రస్తుతం దీనివల్ల మరణాల సంఖ్య పెరిగినట్లు కానీ ఈ పర్టికులర్ స్ట్రెయిన్ వలన పెరిగినట్లు కానీ లేకపోతే ఈ వ్యాక్సిన్ పనిచేయట్లేదు అనేది కానీ మన దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు. రైట్ రైట్, 1 మినిట్ అండి. సుధాకర్ గారు మనతో పాటుగా శిల్పిరెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు, ప్రముఖ వైద్య నిపుణురాలు. శిల్పిరెడ్డి గారు నమస్తే. ఇప్పుడు మనం మాట్లాడుకున్నదంతా వేరే దేశాల గురించి మాట్లాడుకున్నాము. నేను చెప్పేది ఏంటంటే మన దేశంలో కూడా రకరకాల స్ట్రెయిన్స్ అనేవి ఉన్నాయి. ఒక 10 మంది ఐసీయూలో అడ్మిషన్ ఉన్న వాళ్ళల్లో 4-5కి తక్కువ తీవ్రత ఉంటుంది, 4-5కి చాలా ఎక్కువ తీవ్రత ఉంటుంది. వాళ్ళ యొక్క ఇమ్యూనిటీ లెవెల్సే కాకుండా స్ట్రెయిన్ కూడా సివియర్ స్ట్రెయిన్స్ మనం చూస్తున్నాం. యంగ్ పీపుల్లో కూడా 40-45 ఏళ్ళు ఉన్న వాళ్ళల్లో కూడా డెత్ రేట్ తీసుకొచ్చే స్ట్రెయిన్ మనకు తెలుస్తోంది. మన దేశంలో కూడా అలా సివియర్ గా అయ్యే కేసెస్ కూడా ఉన్నాయి, అది మనం గమనించుకోవాలి. అయితే మనం స్ట్రెయిన్ ఐడెంటిఫికేషన్ కానీ లేకపోతే ప్రతి ఒక్కరికి ఇన్ఫెక్షన్ వస్తే ఇది ఏ స్ట్రెయిన్ అది ఏ స్ట్రెయిన్ అని కనుక్కోవడానికి ఆస్కారం లేదు, ఎందుకంటే మన పాపులేషన్ చాలా పెద్దది కాబట్టి. ఇంకొకటి మనం గమనించుకునేది ఏంటంటే ఐరోపా దేశాల్లో అయినా కానీ ఇతర దేశాల్లో అయినా కానీ ఇప్పుడు చలి ప్రభావంతో కూడా వాళ్ళకి చాలా రకాల ఫ్లూయే కానీ రెస్పిరేటరీ ప్రాబ్లమ్సే కానీ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, ఈ ఈ చలి ప్రభావంతో కూడా వాళ్ళకి రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ అక్కడ చలి తీవ్రత ఎక్కువ అవుతుంటే కూడా యాన్యువల్ ఫ్లూస్ కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము దాని నేపథ్యంలో కూడా అక్కడ స్ట్రెయిన్ కానీ అక్కడ
మ్యూటేషన్ కానీ దాని సివియారిటీ కానీ మనకి తెలుస్తుంది. అయితే మన దేశం వరకు మనం చూసుకున్నట్టయితే ఏం చేసినా కూడా మనం తీసుకోవాల్సిన మినిమం జాగ్రత్తలు మనం ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. స్ట్రెయిన్ ఐడెంటిఫికేషన్ కంటేను వ్యాక్సిన్ వచ్చిన తర్వాత వ్యాక్సిన్ ఎఫికసీ ఎలా ఉందో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసం మనం వెయిట్, ఇంకా కొన్ని నెలలు టైం పడుతోంది కాబట్టి మన జాగ్రత్తల్లో మనం ఖచ్చితంగా ఉండాలి. అనవసరంగా మామూలు ట్రావెల్ ప్లాన్స్ లాంటివి పక్క దేశాలకు కానీ ఇప్పుడు ఐరోపా దేశాలకు కానీ పెట్టుకోవద్దు. అక్కడి నుంచి వచ్చే ఫ్లైట్స్ ని వాళ్ళు నిరంతరం వాళ్ళ వాళ్ళ వాటి గురించి ఏం చేస్తారు అనేది గవర్నమెంట్ డిసిషన్ మీద ఉంటుంది. అయితే ఏ స్ట్రెయిన్స్ అయినా కూడాను మన వరకు కూడా చాలా రకాల స్ట్రెయిన్స్ ఇండియాలో కూడా ఉన్నాయి. సివియారిటీ ఉన్న స్ట్రెయిన్స్ కూడా ఉన్నాయి, నాన్ సివియారిటీ ఉన్న స్ట్రెయిన్స్ కూడా ఉన్నాయి. ఏమాత్రము కోల్డ్ కూడా రాకుండా కోవిడ్ పాజిటివ్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. జస్ట్ మజిల్ పెయిన్ అని వచ్చి కూడా కోవిడ్ పాజిటివ్ ఉన్న వాళ్ళు, లూజ్ మోషన్ అని వచ్చి కూడా కోవిడ్ పాజిటివ్ ఉన్న వాళ్ళు ఉన్నారు. అలాగని సీరియస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. మన దగ్గర కూడా స్ట్రెయిన్స్, కొన్ని రకాల స్ట్రెయిన్స్ చాలా సివియర్ గా ఉన్నాయని మనం తెలుసుకోవచ్చు ఈ స్టాటిస్టిక్స్ వల్ల. సో జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. ఏ స్ట్రెయిన్ అయినా కానీ అది అటాక్ చేసేది ఏసీ రిసెప్టర్స్ ని, అవి జాగ్రత్తగా చూసుకోవాలి. రెస్పిరేటరీ సిస్టమ్ ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. సార్ చెప్పినట్టు గొడుగు సిద్ధాంతం ఖచ్చితంగా పనిచేస్తుంది. ఇప్పుడు మాస్క్ వేసుకుని ఖచ్చితంగా బయట తిరగాలని రూల్ పెట్టినప్పటికి కూడాను పబ్లిక్ ప్లేసెస్లలో కొంచెము జాప్యం అనేది జరుగుతోంది. అయితే పబ్లిక్ గ్యాదరింగ్స్ లో ఆర్టీపీసీఆర్ టెస్టులు చేసుకునే గ్యాదరింగ్స్ చేసుకోవాలని ఒక కండిషన్ లాంటిది పెట్టుకుంటే మంచిది. ఎందుకంటే లార్జ్ గ్యాదరింగ్స్ లో టెస్టింగ్ అనేది మనకు ఇంపార్టెన్స్ అనేది ఇంపార్టెంట్, మనకి ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి. శిల్పిరెడ్డి గారు చెప్పండి. కరోనాకి సంబంధించి మనం చాలా సార్లు డిబేట్ లో కూర్చోవడం జరిగింది. సూర్యారావు గారు అవనివ్వండి, మీరు అవ్వండి, చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా మనం చేయడం జరిగింది. రైట్, ఇప్పుడు వస్తున్న మళ్ళీ ఏదో తెలియని వైరస్ వచ్చేస్తున్నదని చెప్పి ప్రజల్లో ఒక అపోహ ఉండే పరిస్థితి. రైట్, ప్రజెంట్ కోవిడ్ సిచ్యువేషను, ఇన్ పేషెంట్ల పరిస్థితి ఏ రకంగా ఉందండి హాస్పిటల్స్ లోని? లెస్ దెన్ 10% ఉందండి. ఇంతకు ముందు 100 కేసెస్ ఉంటే ఇప్పుడు 10 కేసుల కంటే తక్కువగా ఉంది కోవిడ్ నంబర్స్. ఓకే, ఇది మట్టుకు మాత్రం ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 4-5 నెలల ముందు మట్టుకు ఫుల్లీ ఆక్యుపైడ్ కోవిడ్ బెడ్స్ ఉన్నప్పుడు మేము చూసాము 100 కేసులు వచ్చేవి. మనకి పెథాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ మనం రోజు చేసే కోవిడ్ టెస్టులు కానీ 80% కూడా పాజిటివ్ వచ్చేవి. ఇప్పుడు లెస్ దెన్ 10% పాజిటివ్ వస్తున్నాయి. రైట్, వచ్చిన పాజిటివ్ కేసెస్ లో సివియారిటీ ఏ రకంగా ఉంటుంది శిల్పిరెడ్డి గారు, ఎలా ఉంటుందండి గతంతో పోల్చుకుంటే? ఏంటంటే ఇంతకు ముందు సివియారిటీ ఆఫ్ కేసెస్ కనుక చూసుకున్నట్టయితే చాలా సివియర్ కేసెస్, బార్డర్ లైన్ కేసెస్ కూడా అడ్మిషన్ కు ఉండే. కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ అందరికి అవేర్నెస్ ఉంది కాబట్టి హోమ్ క్వారంటైన్ గురించి, మెడిసిన్స్, దాని తర్వాత కేర్, ఇవన్నీ అవేర్నెస్ బాగా వచ్చింది మీడియా వల్ల, దాని తర్వాత జనరల్ ఇన్ఫర్మేషన్ వల్ల, సోషల్ మీడియా వల్ల బాగా ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి కొంచెం తీవ్రంగా ఉన్న కేసెసే హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్నారు. సో దాన్ని బట్టి మనకి ఐసీయూస్ లో ఉన్న కేసెసే ఉన్నాయి బేసిక్ గా. జనరల్ గా అబ్జర్వేషన్ కేసెస్ ఏవి లేవు. క్రిటికల్ పేషెంట్స్ ఐసీయూలో ఉన్న కేసెస్ మట్టుకే ఇప్పుడు హాస్పిటల్స్ లో జనరల్ గా అడ్మిట్ అవుతున్నారు. అయితే కేసెస్ మట్టుకు బాగా తగ్గాయి ఖచ్చితంగా, కానీ ఇంకా కంట్రోల్ కి రావాల్సిన అవసరం ఉంది. ఒకటి, ఇప్పుడు మనం గమనించుకునేది ఏంటంటే కోల్డ్ వేవ్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి నార్త్ ఇండియాలో అటు పక్క బాగా కోల్డ్ వేవ్ ఉంది. కోల్డ్ వేవ్ లో మళ్ళీ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎక్కడైతే చలి తీవ్రత పెరుగుతుందో అక్కడ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ముందు ఉన్నవి ఉంటాయి, ఇన్ఫ్లుయెన్సాలు మనకు ఉన్నవి ఉంటాయి, ఇప్పుడు కొత్తగా వచ్చిన కోవిడ్ కూడా ఉంటుంది కాబట్టి తీవ్రత కూడా ఉంటుంది, మ్యూటేషన్స్ కూడా చెందే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక మనిషి నుంచి ఇంకో మనిషి నుంచి ఇంకో మనిషికి వెళ్తూ ఉంటాయి కాబట్టి ఇన్ఫెక్షన్స్ ఖచ్చితంగా, అది మనం గమనించుకోవచ్చు. అయితే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ కర్, ఏదైనప్పటికీ మనము జాగ్రత్తల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. రైట్, సూర్యారావు గారు, సూర్యారావు గారు, ఈ సీజన్లో వైరస్ చాలా ఎక్కువగా వ్యాపిస్తుంది అని చెప్పి మీలాంటి నిపుణులు చాలాసార్లు చెప్పిన సందర్భం, కానీ ఇక్కడ సిచ్యువేషన్ చూస్తే వైరస్ తగ్గుముఖం పట్టినట్లుగా కనిపిస్తున్నది. ఏంటి, వైరస్ వీక్ అయింది అనుకోవచ్చా, లేకపోతే ప్రజల్లో అవేర్నెస్ ఎక్కువై జాగ్రత్తలు పడుతున్నారు అనుకోవచ్చా ప్లీజ్?
ప్రొఫెసర్ సుధాకర్ గారు చక్కగా ఈ కొత్త స్ట్రెయిన్స్ గురించి ఎమరేసిస్ గురించి వారు వివరించారు. దానిలో ఉన్నటువంటి షార్ప్నెస్ ను కూడా వారు చెప్పారు. శిల్పారెడ్డి గారు అసలు ఈ క్లినికల్ గా మనకి కేసులు తగ్గాయి, 10% ఉంటున్నాయి బెడ్ రేట్ అని చెప్పారు. దీని అర్థం ఏంటంటే వాతావరణం వల్ల అసోసియేటెడ్ జబ్బులు వస్తున్నాయి, అంటే ఉదాహరణకి ఫ్లూ వచ్చింది, లేదా బ్రాంకైటిస్ వచ్చింది. ఢిల్లీ లాంటి ప్లేసుల్లో పొల్యూషన్ వల్ల విపరీతమైనటువంటి బ్రాంకిల్ ఆస్తమా, తర్వాత ఎలర్జిక్ రైనైటిస్, ఎలర్జిక్ బ్రాంకైటిస్ వచ్చింది. ఎప్పుడైతే శరీరంలో వేరే వ్యాధులు తిష్టి వేస్తున్నాయో, అవి ఎప్పుడైతే శరీరంలో ఉన్న ఇమ్యూనిటీ అవి కూడా దెబ్బతీస్తున్నాయో, ఆ టైంలో కరోనా వైరస్ అటాక్ చేస్తే కరోనా వైరస్ అవుట్ సైడ్ ఇట్ ఈస్ టోటలీ డెడ్. ఎప్పుడైతే ఆ స్పైక్ ద్వారా మీకు శరీరాన్ని ఏస్ ఇన్హిబిటర్స్ మీదను, అంటే లేకపోతే ఏస్ ప్రోటోకాల్ రిసెప్టార్స్ మీదను అది దాడి చేసి, ఆ రిసెప్టార్స్ మన కళ్ళలో ఉన్నాయి, ముక్కులో ఉన్నాయి, మ్యూకస్ మెమరీలో ఉన్నాయి, తర్వాతనేమో ఊపిరితిత్తుల్లో ఉన్నాయి, థ్రోట్ లో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ సీజనల్ వేరియేషన్ గొప్పగా కనబడలేదు. ఈవెన్ సమ్మర్ లో జూలై ఆగస్ట్ లో కూడా తీవ్రమైన కేసులు కనబడ్డాయి. ఇంకొక ముఖ్య విషయం శిల్పారెడ్డి గారు చెప్పారు, మనం చాలా సీరియస్ కేసులు చూస్తున్నాము, చాలా మామూలు కేసులు చూస్తున్నాము. సిసిఎంబి వారు స్టడీ చేస్తే 103 స్ట్రెయిన్స్, 103 రికాంబినెంట్ మ్యుటేషన్స్ వారు బయట పెట్టారు. అయితే అన్ని మ్యుటేషన్స్ కూడా సీరియసా, అన్ని మ్యుటేషన్ సీరియస్ కాదా అని చెప్పాలంటే దానికి వేరే స్టడీ చేయాలి. బట్ యాజ్ ఆన్ టుడే భారతదేశంలో వైరస్ వీక్ అవుతుంది. కారణం ఏమిటంటే ఈ వైరస్ పదే పది రిఫెక్ట్ చేసినందువల్ల కూడా వీక్ అవుద్ది. దర్ ఇస్ ఎ న్యాచురల్ జెనెటిక్ హిస్టరీ అకార్డింగ్ టు ద స్టడీస్ దట్ వెన్ ఎ వైరస్ హిట్స్ ఏ పర్సన్ రిపీటెడ్లీ దెన్ ద వైరస్ లూజెస్ ఇట్స్ కెపాసిటీ అండ్ న్యాచురల్ గానే అది కొంతకాలానికి వీక్ అయిపోయి అనేక పర్యాయాలు అచేతనం అంటాం, ఇన్యాక్టివేట్ అయిపోయిన పరిస్థితి, అంటే ఇన్ఫెక్షన్ ని కాజు చేయలేనటువంటి అయోమయ స్థితికి వచ్చేస్తుంది వైరస్. అది కూడా జరిగింది, లేకపోతే మనకి ఈవేళ 97.95.6 రికవరీ రేటు, తర్వాతనేమో జస్ట్ భారతదేశంలో 136 కోట్ల జనాభాలో 1 కోటి మంది మాత్రమే ఇన్ఫెక్ట్ గురయ్యారు. అంటే ఇట్ ఈస్ నాట్ ఈవెన్ 1%. అండ్ రికవరీ రేట్ ఎంత ఉంది, తర్వాత ఇన్ఫెక్షన్ రేట్ చూస్తే ఎంత ఉంది, 0.5%. కాబట్టి ఇవన్నీ మనకి ఏం చెప్తున్నాయంటే, ఒకటి మన ట్రాపికల్ కంట్రీ మంది మన యొక్క వాతావరణం వైరస్ కి అనుకూలంగా లేకుండాపోవచ్చు. రెండవది, యాజ్ డాక్టర్ శిల్పారెడ్డి సెడ్, సమ్ వైరసెస్ డెఫినెట్లీ వారు మనకి మన భారతదేశంలో లైక్ వాట్ వీఆర్ కాలింగ్ టుడే ఇన్ యూకే వైరస్ ఆర్ సౌత్ ఆఫ్రికా వైరస్, అంటే కొత్త రకం పుంజుకున్నటువంటి కొత్త అంటే జెనెటిక్ మార్పు చెందినటువంటిది, ఆర్ఎన్ఏలో మార్పులు వచ్చి, తర్వాతనేమో అమైనో యాసిడ్స్ లో మార్పులు వచ్చి, ఆ కోటింగ్ లో మార్పులు వచ్చి, అవి కొన్ని ఉన్నాయి ఉన్నాయి కాబట్టి చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఎంత మనం కష్టపడినప్పుడు కూడా వాళ్ళని బ్రతకించలేకపోయినాము. ఎందుకంటే మల్టిపుల్ ఆర్గాన్ ఎన్వైరన్మెంట్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం విత్ ద కరోనా వైరస్. నాట్ ఓన్లీ ఐ మీన్ లంగ్స్, కిడ్నీస్, బ్రెయిన్, తర్వాతనేమో థ్రాంబోసిస్ అంటే రక్తనాళాల్లో గడ్డ కట్టేయడము, తర్వాతనేమో హిపారిన్ లెవెల్స్ పెరిగిపోవడము, ఇవన్నీ కూడా ఉన్నటువంటి ఏకైక అంటే ఇటీవల కాలంలో చూస్తున్నటువంటి వ్యాధుల్లో హెచ్ఐవి కూడా మల్టిపుల్ ఆర్గాన్ ఉంటుంది. కానీ దీని అంత ఫాస్ట్ గా లేదు ఇది, దీంతో హార్ట్ అటాక్స్, దీంతోనేమో రెస్పిరేటరీ ఫెయిల్యూర్, ఎస్ఫిక్సియా. ఎందుకు మనం వెంటిలేటర్ పై పెడుతున్నాం పేషెంట్లని? ద వెరీ ఫండమెంటల్ రీజన్ ఈస్ ఇట్ ఈస్ గోయింగ్ అండ్ కిల్లింగ్ అండ్ అటాకింగ్ ద రెస్పిరేటరీ సెల్స్. అందు కారణం చేత ఒక్కటి మాత్రం ప్రజలకు నా విజ్ఞప్తి ఏంటంటే, వైరస్ కొత్తది కాదు, ఎంత గొప్ప వైరస్ రాని, ఎంత షార్ప్ వైరస్ రాని, మనకు మనం మాస్క్ వేసుకొని, మనకు మనం సురక్షిత దూరం పాటించి, మనకు మనం పదే పది సముద్ర కడుక్కుంటుంటే మనం భౌతిక ఈ కార్యక్రమాలు చేస్తే మన దగ్గరికి వైరస్ ఏమి చేయలేదు. అలా కాకుండా నాకు వైరస్ ఏమి చేయదు అనేటటువంటి ఉద్దేశంతో అజాగ్రత్తగా ఉన్నా, ఉదాసీనతగా ఉన్నా, ఇది వైరస్ ఇది మోడిఫైడ్ వైరసా, మ్యూటేటెడ్ వైరసా, అది ప్రజలకు అనవసరం. ప్రజలు చేయవలసిందలు ఏంటంటే, దే షుడ్ నాట్ గెట్ ఫియర్, భయపడే పని లేదు. మాధ్యమాలు కూడా దయచేసి నేను కోరేది ఏంటంటే, అనవసర భయాందోళన కలిగించకుండా, కొత్త వైరస్ వచ్చినప్పటికీ మనకు భయం లేదండి, మనం చేయాల్సిందలా ఏంటంటే మనకు మనం స్వీయ రక్షణ చేసుకోవాలని చెప్పండి. తద్వారా ప్రజల్లో తప్పకుండా దే విల్ హ్యావ్ ద హ్యాపీనెస్,
అండ్ ఇన్ సూన్ మన దేశంలో కూడా మోడీ గారు వ్యాక్సిన్ ఇస్తున్నారు. వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత డెఫినెట్ గా ఈ వైరస్ వ్యాక్సిన్ ఇచ్చిన వారి మీద ఏమీ చేయలేదు. రైట్ సుధాకర్ గారు, సుధాకర్ గారు, ఏపీలో పరిస్థితి ఏంటండి? తెలంగాణలో కూడా బాగా తగ్గుముఖం పెట్టాయని చెప్తున్నారు. మీరు కోవిడ్ స్పెషల్ ఆఫీసర్ కింద కూడా ఉన్నారు. ఏ రకంగా కోవిడ్ పేషెంట్ల పరిస్థితి ఉంటుంది? గతంతో పోల్చుకుంటే కేసుల విషయం అవునండి, లేకపోతే వైరస్ వ్యాప్తి చెందిన విషయం అవునండి, లేకపోతే తగ్గుముఖం పడుతున్న అంశం అవునండి? ఎలా చూడాల్సి ఉంది వీటన్నిటిని? మన ఆంధ్రప్రదేశ్లో కూడా మనకి వ్యాప్తి బాగా తగ్గింది. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే మనకి ఎక్కువ కేసులు వచ్చినప్పుడు మనం చాలా భయాందోళనకు గురయ్యి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి మాస్కులు వేసుకున్నారు, వ్యక్తిగత దూరం పాటించారు. దాని ఎఫెక్ట్ ఇప్పుడు మనం చూస్తున్నాం. అంటే ఏంటి, ఇప్పుడు కేసులు తగ్గడానికి అది కారణం. అయితే ఈ సమయంలో మళ్ళీ మనం మాస్క్ వేసుకోకుండా, వ్యక్తిగత దూరం పాటించకుండా విచ్చలవిడిగా మనం ప్రవర్తించాము అని అంటే రానున్న కాలంలో మళ్ళీ ఇది వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ఇప్పుడు ఎప్పుడైతే మనకి ఇప్పుడు కేసులు గణనీయంగా తగ్గినాయి కాబట్టి దాంతో మనం నిర్లక్ష్యంగా ఉండటం కూడదు. ఇదంతా ఇప్పుడు మనకి తగ్గడానికి కారణం ఇంతకు ముందు మనం పాటించిన నియమ నిబంధనలు. అయితే ఇప్పుడు మళ్ళీ మనం అలా పాటించకపోతే మళ్ళీ మనం ఒరిజినల్గా మనం జూలై ఆగస్టు నెలలో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో ఆ పరిస్థితికి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఇది పాటించాలి. రెండవది, మనకి ఈ జన్యు మార్పు చెందిన స్ట్రెయిన్స్, రకరకాల స్ట్రెయిన్ వైరస్ ఏదైనా కూడా స్ట్రెయిన్ మారుతుంది కాబట్టి ఏ స్ట్రెయిన్ వలన ఎక్కువ మంది చనిపోతున్నారు, ఈ చనిపోవడానికి కారణం వాడి వయస్సు, వాళ్ళకి రోగ నిరోధక శక్తి లేకపోవటం, ఇది అవే కారణం. లేకపోతే దీని నిజంగానే ఈ వైరస్ తాలూకా ప్రభావమా అనేది పూర్తిగా మనం నిర్ధారించలేదు. కాబట్టి మన దేశంలో కూడా ఈ రకరకాల వైరస్ స్ట్రెయిన్స్ ఏంటి, అది ఆ పేషెంట్కి ఎలాంటి గుణాలని కలుగజేస్తుంది అనే విషయాన్ని మనం కూడా చాలా తీవ్రంగా శ్రమించి దీనికి ఒక వేరియంట్స్ని మనం 200-300 వేరియంట్స్ వచ్చాయని చెప్పేసి చెప్పటంతో సరిపోదు. ఏ వేరియంట్ వలన ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు, ఏ వేరియంట్ వలన తక్కువ ఇబ్బంది ఉన్నది అనేది కూడా మనం విశ్లేషించాల్సిన అవసరం ఉంది. అయితే రానున్న కాలంలో సిసిఎంబి కానీ, ఎన్ఐవి పూణే కానీ ఎవరైనా కూడా ఈ విశ్లేషించి ఏ వైరస్ స్ట్రెయిన్ ఎక్కువ ప్రమాదకరంగా ఉన్నది అనేది కూడా మనం తెలుసుకుని ఉండటం అనేది చాలా ముఖ్యం. ఏంటంటే అది సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్. ఇకపోతే సూర్యారావు గారు చెప్పినట్టు మన స్ట్రాటజీ మారలేదు. మొదటి రోజున మనం ఏ స్ట్రాటజీ అయితే ఫాలో అయ్యామో ఇప్పుడు కూడా అదే స్ట్రాటజీ మనం ఫాలో అవుతున్నాం. కాబట్టి ఇందులో కన్ఫ్యూజన్ లేదు, ప్రజలు ఎవరు అనుమానాలకి దారి లేదు. ప్రజలెవరికి కూడా అందరూ కూడా ఈ మూడు విషయాలే పాటించాలి: మాస్క్, వ్యక్తిగత దూరం, ఇక మూడవది వాళ్ళందరూ కూడా శానిటైజర్ అన్ని వాడి, అంటే వ్యక్తిగత శుభ్రత, సబ్బుతో కడుక్కోవచ్చు, శానిటైజర్ వాడచ్చు, కేవలం శానిటైజర్లు ఒక్కటే కాదు. కాబట్టి మన స్ట్రాటజీ మారలేదు. కాబట్టి మనం ఇప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం ఎంత కష్టపడి గత జూలై ఆగస్టు నెలలో మనం అనుభవించిన దానికి అప్పుడు మనం ఎంత జాగ్రత్తలు తీసుకున్నామో ఇప్పుడు కూడా అంతే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి మరీ ఎందుకు చెప్తున్నానంటే, నేను ఇటీవల మనం గమనిస్తే చాలామంది ఈ కోవిడ్ ప్రవర్తన నియమాలని ఉల్లంఘించి చాలామంది ప్రత్యేకంగా యూత్ అందరూ కూడా మాస్క్ లేకుండా బయట తిరుగుతున్నారు. దీని వలన వాళ్ళు తెలిపి ఏసిమ్టమాటిక్ క్యారియర్, వాళ్ళు అనుకోవచ్చు మేము బాగానే ఉన్నాం కదా అని, కానీ వాళ్లలో వైరస్ ఉంటుంది. వాళ్ళకి ప్రభావం చూపించకపోయినా వాళ్ళ వలన వేరే వాళ్ళకి అది సోకినప్పుడు వాళ్ళను అది ప్రభావం చూపించవచ్చు. కాబట్టి నేను బాగానే ఉన్నాను కదా, నేను వేసుకోక్కర్లేదు మాస్క్ అనే సిద్ధాంతం చాలా తప్పు. ప్రతి వాళ్ళు కూడా ఏసిమ్టమాటిక్ క్యారియర్స్ అనేవాళ్ళు అత్యంత ప్రమాదకారు. కాబట్టి ఈ ప్రమాదం నుంచి మనం బయటపడాలంటే మనకి ఉన్నా లేకపోయినా, మనకి సింటమ్స్ ఉన్నా లేకపోయినా కూడా మనం మాస్క్ వేసుకోవాలి. ప్రత్యేకంగా ఇది మన యూత్కి ఈ మెసేజ్ వెళ్ళాలనేది నా కోరిక. వర్మ గారు. రైట్. శిల్పిరెడ్డి గారు, శిల్పిరెడ్డి గారు, వచ్చిన ఇన్పేషెంట్లు 10 మందో 8 మందో లేకపోతే ఒక 7 మందో అనుకుందాం, సో వాళ్ళు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువగా ఇంకా ఎఫెక్ట్ అవుతున్నారండి? 40 ఏళ్ళు పైబడిన వాళ్ళే ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నారండి. అందులో మనం చూసుకున్నట్టు అయితే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, రకరకాల ఇండోర్ జాబ్స్ చేసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు పొలంలో రైతులు పని చేసుకుంటూ ఉంటారు, అలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. మేబీ విటమిన్ డి లెవెల్స్ బాగా ఉండడంతో వాళ్ళకి ఏదైనా రోగ నిరోధక శక్తి అనేది ఎక్కువ ఉంటుందో అని వాళ్ళకి అయి ఉండొచ్చు, వాళ్ళ ఇమ్యూనిటీ లెవెల్స్ బాగుండొచ్చు. ఇలా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, యూజువల్ గా మొత్తం ఆఫీసులలో వర్క్ చేసుకునే వాళ్ళు,
వాళ్ళల్లో మనం ఎక్కువ తీవ్రత చూస్తున్నాం. నాకు తెలిసిన వరకైతే విటమిన్ డి లోపం ద్వారా కూడాను ఎక్కువ తీవ్రంగా రెస్పిరేటరీ వైరసెస్ తీవ్రత అన్ని మనము ఇన్ఫెక్షన్ అది వైరస్ తీవ్రతతో కూడా డిపెండెంట్ ఉంటుంది. ఏ వైరస్ తీవ్రంగా ఉంటే దాంతో కూడా డిపెండెంట్ ఉంటుంది. మన బాడీ ఇమ్యూనిటీ మెకానిజము, విటమిన్ డి లెవెల్స్, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు, ఆల్రెడీ కిడ్నీ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్, లంగ్ ప్రాబ్లమ్స్, స్పెషల్ గా లంగ్ ప్రాబ్లమ్స్ వీటన్నిటితో బాధపడుతున్న వాళ్ళు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నార్త్ ఇండియాలో సార్ వాళ్ళు చెప్పినట్టుగా పొల్యూషన్ ఎక్కువ అవడంతో కూడా నంబర్స్ బాగా పెరిగాయి అక్కడ. ఈ ఈ టైంలో ఢిల్లీలో చాలా ఎక్కువ పొల్యూషన్ ఉంటుంది. పొలాల్లో పంట కోత అయిపోయిన తర్వాత నిప్పు పెడతారు అక్కడ, దాంతో వచ్చే పొగ ద్వారా కూడా ఢిల్లీ ఎక్కువగా పొల్యూషన్ ఉంటుంది. దాంతో కూడా ఎక్కువ తీవ్రత ఉంది. ఆ ప్రాక్టీస్ మనకు కొంచెం తక్కువ ఇక్కడ, సో మనకి అంత ఇబ్బందిగా లేదు. అయితే పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ దానికి ఒక మేజర్ ఫ్యాక్టర్. ఖచ్చితంగా ఎయిర్ పొల్యూషన్ లెవెల్స్ పెరిగితే తీవ్రత కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వేరే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, బ్రాంకలాస్మా, బ్రాంకైటిస్ ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటాయి. కాబట్టి మనం తీసుకునే ఆహారంలో కూడా కొంచెం పౌష్టిక విలువలు ఉన్న ఆహారం తీసుకున్నట్టు అయితే రోగ నిరోధక శక్తి అనేది చాలా ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అయితే మనము గమనించుకోవాల్సింది ఏంటంటే మనకి ఫ్రీగా లభించేది ఎండ, విటమిన్ డి. సో విటమిన్ డి గనక మనము దాన్ని యూస్ చేసుకున్నట్టు అయితే వీలు లేని వాళ్ళు మట్టుకు సప్లిమెంట్స్ తీసుకోవాల్సిందే. వీలున్న వాళ్ళు ఖచ్చితంగా ఎండకి మంచిగా ఎక్స్పోజ్ అవుతే మట్టుకు వాళ్ళల్లో రోగ నిరోధక శక్తి, కోవిడ్ తీవ్రత కూడా బాగా తగ్గు ముఖం పట్టే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే తీవ్రంగా వచ్చే మట్టుకు నేను అది ఖచ్చితంగా అబ్జర్వ్ చేశాను. ఎందుకంటే మేము కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఉంటాం కాబట్టి మాకు ఎంతో కొంత ఫిల్టర్డ్ పాపులేషన్ వస్తారు. ఫిల్టర్డ్ పాపులేషన్ వచ్చినప్పుడు వాళ్ళలో మనము కొంచెము తెలుసుకోవచ్చు ఏంటి పరిస్థితి అనేసి. నంబర్స్ ఎక్కువ ఉన్న చోట గవర్నమెంట్ సెటప్స్ లో కానీ అన్ని రకాల వాళ్ళు వస్తారు కాబట్టి అక్కడ కూడా మనం చూసుకున్నట్టు అయితే బాగా తగ్గుముఖం పట్టాయి కేసెస్, అక్కడ పెద్దగా ఏమీ లేవు. సో ఇది ఒక మంచి మంచి ఇదే, కానీ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొత్త స్ట్రెయిన్స్ వస్తే మళ్ళీ సేమ్ అవే జాగ్రత్తలు ఉంటాయి కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనము అజాగ్రత్తకి తావులేదు, జాగ్రత్తగా ఉండాల్సిందే. కొన్ని నెలల మనం చెప్పలేము కానీ జాగ్రత్తగా ఉండాల్సిందే. అవునే, మొదటి నుంచి కూడా చెప్పేది అదే, అధికారులు చెప్పనివ్వండి, కొంతమంది ప్రముఖులు చెప్పనివ్వండి, ఇంకా వీటితోటి జీవనాన్ని సాగించాల్సిన అవసరం ఉంటుందని చెప్పారు. అదే జరుగుతుందేమో అని కూడా అనిపిస్తుంది ప్రస్తుత చూస్తున్న అంశాలు చూస్తుంటే, ఒక స్ట్రెయిన్ పోతే ఇంకోటి వచ్చే పరిస్థితి. సూర్యారావు గారు, తర్వాత కూడా రెండు డోసెస్ వ్యాక్సిన్ ఉంది కాబట్టి ఇప్పుడు కూడా జాప్యం లేకుండా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. సెకండ్ డోస్ అయిపోయిన తర్వాతనే మనకి ఇమ్యూనిటీ లెవెల్స్ కానీ ఏమైనా కానీ తెలిసే అవకాశం ఉంటాయి. రైట్ సూర్యారావు గారు, ఇంకొక విషయం అండి, విటమిన్ డి లోపానికి ఈ వైరస్ కి ఉన్న లింక్ ఏంటి, దీని సంబంధం ఏంటి, విటమిన్ డి లోపం వస్తే వైరస్ ఎక్కువగా అటాక్ అయ్యే అవకాశం ఉంటుందా, ప్లీజ్ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయరా, చాలా మందికి ఇది ఒక డౌట్ ఉంటుంది. భారతదేశంలో 95% ప్రజానీకానికి విటమిన్ డి లోపం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనాలు చెప్పింది. కారణం ఏమిటంటే చాలా మంది ఇటీవల భారతీయులు ఎండలో గెలవటం లేదు, నిరంతరం ఇప్పుడు శిల్పారెడ్డి గారు చెప్పినట్టుగా సాఫ్ట్వేర్ వాళ్ళు అయితే రాత్రి పగలు వితిన్ ద ఏసీ రూమ్ లోనే ఉంటున్నారు. అయితే విటమిన్ డి తగ్గిపోతున్న కొద్దీ అనేక ఇతర వ్యాధుల మీద పరిశోధనలు జరిగాయి. ఫర్ ఎగ్జాంపుల్ విటమిన్ డి బాగా తగ్గిపోయినప్పుడు వారికి రకరకాలైన ఇన్ఫెక్షన్స్ రావడము, అలాగే డయాబెటీస్ లాంటి వాటిలోన, తర్వాత ఇతర వాటికాల సివిడి వాటిలోనూ కూడా విటమిన్ డి లెవెల్ ప్రభావం మీద అధ్యయనాలు జరిగాయి. విటమిన్ డి లోపము కరోనా వ్యాప్తి అనేటటువంటి అధ్యయనం ఇప్పటిదాకా పబ్లిష్ కాలేదు. విటమిన్ డి లోపము కరోనా వస్తుంది అంటే మనం బ్రాడ్ ఎలా ఉంటాయంటే విటమిన్ డి లోపం వల్ల ఇమ్యూనిటీ తగ్గుతున్నటువంటిది ఒక హైపోసిస్ అని. సో హైపోసిస్ వల్ల ఉంది కాబట్టి ఈ కరోనా వైరస్ ఇమ్యూనిటీ తక్కువ ఉంటే అది అటాక్ చేస్తుంది అనేటువంటి ఆలోచన ఉంది కాబట్టి ఇమ్యూనిటీ తక్కువ కంటే కూడాను నేను గమనించింది ఏంటంటే మన వాళ్ళు చేస్తున్నటువంటి ఇర్రెగ్యులర్ బిహేవియర్లు, తర్వాత యూత్లో వచ్చినటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అలవాట్లు, తర్వాత నిద్ర లేకపోవడము, స్ట్రెస్ ఫీల్ అవ్వడము, టెన్షన్ ఫీల్ అవ్వడము, కొందరు భయంతోనే ఇప్పుడు. అందుకే నేను ఏమంటున్నాను మీడియా వాళ్ళని,
ఎంత తక్కువగా మనం చెప్తే అంత మంచిదని చెప్పడానికి కారణం ఏంటంటే కొందరు కరోనా ఫోబియా ఏమి లేకపోయినా కరోనా వచ్చినట్టుగానే వారు ఫీల్ అవుతున్నారు. ఇటువంటి సమస్యలకి ఇప్పుడు విటమిన్ డి తో సుధాకర్ లాంటి వాళ్ళు వారు ఆంధ్ర వైద్య కళాశాల ప్రిన్సిపల్ గారు కాబట్టి విటమిన్ డి లెవెల్స్ తక్కువ ఉన్న వారిలో ఎంతమంది కరోనా వచ్చిందంటే స్టడీని అతను కన్ఫర్మ్ చేయొచ్చు. అలాగే శిల్పారెడ్డి గారు కూడా కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేస్తున్నారు కాబట్టి ప్రయత్నం చేయొచ్చు. చేసి మనకి ఒక స్పెసిఫిక్ డేటాని ఇవ్వగలిగితే అది మనం చాలా బాగుంటుంది. బట్ యాజ్ ఎ హోల్ డెఫినెట్ గా విటమిన్ డి తక్కువ ఉన్నప్పుడు ఇవాళ మనకి సరే చాలా మందికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి అందరూ కూడా ఎండలో కాసి వెళ్తే దానివల్ల దట్ టు ఎండ మీద కూడా కొంత కన్ఫ్యూజన్ ఉంది ఏ టైంలో వెళ్ళాలని. చాలా మంది ఏమనుకుంటారంటే మార్నింగ్ బిఫోర్ 8 లేకపోతే 9 తర్వాత రాత్రి ఈవినింగ్ ఏమో 5 అనుకుంటారు. ఆ టైం కాకుండా అధ్యయనాలు తెలియంది ఏంటంటే బిట్వీన్ 11 and 3 ఇస్ ద బెస్ట్ టైమ్ టు గెట్ విటమిన్ డి బిట్వీన్ 11 AM and 3 PM. మిగతావన్నీ కూడా ఏంటంటే ఒకప్పుడు అనుకునేవారు కానీ అధ్యయనాలు రకరకాల దగ్గర చేసినప్పుడు అయితే ఈ 11 AM and 3 PM అనేది మోస్ట్ ప్రాబబ్లీ యూరోపియన్ కంట్రీసా లేకపోతే వెస్ట్రన్ కంట్రీసా ఇండియాలో ఇది టైమా అనే దాని మీద కూడా మనకి పూర్తి అధ్యయనాలు అందుబాటులో లేవు. అవే వారు కరోనాకి ఈ రోజు కూడా ఇతమిత్తంగా ఇది వైద్యం రాలేదు. రకరకాల వైద్యాలు రకరకాల ఇన్స్టిట్యూషన్స్లో బంగ్లాదేశ్ వాళ్ళు ఒక స్ట్రాటజీ, జపనీస్ వారేమో ఒక స్ట్రాటజీ, యూకే వారు ఒక స్ట్రాటజీ, ఐసీఎంఆర్ ఒక స్ట్రాటజీ, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఒక స్ట్రాటజీ, ఈవేళ కూడా ఇతమిత్తంగా ఇది వైద్యం రాలేదు. అలాగే ఏవైతే రెమిడిసివిర్ లాంటి మంత్రులు ప్రయత్నించారో అవి ఫెయిల్ అయిపోయిందని చెప్తున్నారు. అలాగే లోపిన వారు రెమిడిసివిర్ లాంటివి ట్రై చేశారో అవి ఫెయిల్ అయిపోయిందని చెప్తున్నారు. ఇప్పుడు ఉన్నదల్లా ఏంటంటే సిమ్టమాటిక్ ట్రీట్మెంట్, ఎవరికి కరోనా వచ్చినా ఏది ఒక ప్రాబ్లం వచ్చిందో ఆ ప్రాబ్లం సరిచేయడము, ఆక్సిజనేషన్ బాగా చూసుకోవడము, వచ్చిన ప్రతి ఏ ఆర్గాన్ ఫెయిల్ అయితే ఆర్గాన్ని బాగు చేయడం జరుగుతుంది. అందుకారణం చేత ప్రజలు అనవసర ఆందోళనలు చెందకుండా, రెండోది ఏంటంటే దురదృష్టం ఏంటంటే ఈవేళ కరోనా వచ్చిన తర్వాత మొత్తం భారతదేశంలో కార్పొరేట్ హాస్పిటల్స్ ఆదాయం బాగా పెరిగిందని ప్రజలు బాగా చెప్పుకుంటున్నారు. కార్పొరేట్ హాస్పిటల్ ఆదాయం ఎందుకు బాగా పెరిగిందని చెప్పుకుంటున్నారు? బికాజ్ కార్పొరేట్ హాస్పిటల్లో ఒక కరోనా పేషెంట్ చేరితే యావరేజ్ 5 నుంచి 10 లక్షలు ఆయన బిల్లు అవుతుంది. సో ఆ బిల్లుతో ఆయన ఇల్లు అమ్ముకొని 100 మందిలో ఆ అంత బిల్లు కట్టిన వాళ్ళలో 5 బతుకుతున్నారు, 95 మంది కూడా బిల్లు కట్టి చనిపోతూ ఉన్నారు. కాబట్టి దీని మీద ప్రభుత్వం ఆలోచన చేయాలి, ఎందుకు ఇంత ఎక్స్పెన్సివ్ అవుతుంది, వై దిస్ సో మచ్ మనీ స్పెంట్ ఆన్ ద పేషెంట్స్, అసలు ప్రూవ్ కానటువంటి కాస్ట్లీ మందులు ఎందుకు వాడాలి, అసలు ప్రూవ్ కానటువంటి కాస్ట్లీ మందులు పేషెంట్లకు ఎందుకు ఇవ్వాలి అనేటటువంటిది కూడా ఈవేళ ఒక చర్చనీయాంశం. కాబట్టి విటమిన్ డి పైన అధ్యయనం జరుగుతాయని కోరుకుంటున్నాను. రైట్, సుధాకర్ గారు, సుధాకర్ గారు, ఏదో ఒక వైరస్, ఏదో ఒక స్ట్రెయిన్స్ మన చుట్టూ వైఫైలా తిరిగే పరిస్థితి చూస్తుంటే అలాగే కనిపిస్తుంది. అది ఏదో ఒక కరోనాని అది బాగా పూర్తి స్థాయిలో వ్యాపించింది కాబట్టి మరణాలు ఎక్కువైనాయి కాబట్టి దాని గురించి చెప్పుకుంటున్నాం. ఏదో ఫ్లూ మన చుట్టూ తిరుగుతూనే ఉంటుంది ప్రతిరోజు కూడా, నిత్యం మనం ఎక్కడికి వెళ్ళినా సరే మన ఇంట్లో ఉంటుంటుంది, బయటకు వెళ్తే బయటకు ఉంటుంది, ప్లేగ్రౌండ్కి వెళ్తే ప్లేగ్రౌండ్లో ఉంటుంది, వెహికల్స్లో వెళ్తే వెహికల్లో ఉంటుంది. సో వీటిలో అన్నిటికంటే ఇది అత్యంత ప్రమాదకారికరంగా మారడానికి గల ప్రధాన కారణాలు ఏమై ఉంటాయి? అసలు వీటికి వ్యాక్సిన్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది? మీరు చెప్పినట్లు మనం రకరకాల వైరస్ల మధ్యలో బతుకుతున్నాం మనం. అయితే సింపుల్గా మనకి కామన్ కోల్డ్ కూడా వస్తుంది, అది కూడా వైరస్ ఇన్ఫెక్షన్. అది అయితే ఇది COVID-19 అనేది ప్రత్యేకమైంది, దీనికి ప్రాణాపాయం ఉంది కాబట్టి దీంతో దీని గురించి మనం ఎక్కువ శ్రద్ధ వహిస్తున్నాం, దీనికి ఎక్కువ మనం జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నాం. అయితే మనం గమనించాల్సింది ఏంటంటే మనం ఈ వైరస్ ఒకరి నుంచి ఒకరికి సోకకుండా చూసుకోవటం, అలాగే సైమల్టేనియస్గా దీనికి యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సిన్ కూడా తయారు చేయడం జరిగింది, వ్యాక్సిన్ టెస్ట్ చేయడం జరిగింది, వ్యాక్సిన్ చాలా ఎఫెక్టివ్ అని చెప్పడం కూడా జరిగింది. త్వరలో మనకి సంక్రాంతి సమయానికి మన దేశంలో కూడా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం మోడెర్నా అలాగే ఫైజర్ కంపెనీస్తో డిస్కషన్స్లో ఉంది. దాని రేట్ ఒకసారి ఫైనలైజ్ అయితే మనం కూడా ఆ
వ్యాక్సిన్ తెప్పించుకోవటం. అందులో ఇప్పటికే మనం ఏం చేసామంటే అప్పుడే స్ట్రాటజీస్ అన్ని కూడా డెవలప్ చేసాం. వ్యాక్సిన్ వచ్చిన తర్వాత ఎవరెవరికి ఎప్పుడు ఎలా వేయాలి అనే దానికి కూడా స్ట్రాటజీ డెవలప్ చేయడం జరిగింది. అయితే వ్యాక్సిన్ అనేది చాలా ముఖ్యమైనది. ఇందులో నేను ఇందాక చెప్పినట్లు ఈ వ్యాక్సిన్ ఈ మ్యూటేట్ అయిన ఈ వైరస్ పనికిరాదు అని చెప్పే ఆధారాలు ఏమీ లేవు కాబట్టి మనం వ్యాక్సిన్ వేసుకోవడం చాలా సేఫ్. సో వ్యాక్సిన్ అనేది మనకి ఫ్యూచర్లో మనకి చాలా ముఖ్యం. ఎప్పుడైతే దీనికి టెక్నాలజీ మనం డెవలప్ చేసి వ్యాక్సిన్ తెచ్చుకున్నామో ఒకవేళ రేపు పొద్దున్న ఈ మ్యూటెంట్ స్ట్రెయిన్స్ వచ్చినా కూడా డిఫరెంట్ స్ట్రెయిన్స్ వచ్చినా కూడా దానికి కూడా వ్యాక్సిన్ తయారు చేయడం అంత పెద్ద కష్టం కాకపోవచ్చు. మనం ఏదేమైనా సరే ఆ పరిస్థితి రాకూడదని మనందరం కోరుకోవాలి. ఆ దిశగా మనందరం ప్రయత్నం చేసి ఇందాక నేను చెప్పిన మూడు సిద్ధాంతాలు పాటించి మన వైరస్ని పారద్రోలే విధంగా మనందరం బాధ్యతగా ప్రవర్తించాలనేది నా కోరిక. సుధాకర్ గారు, గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంకా కోవిడ్ పేషెంట్లు ఇన్ పేషెంట్లు ఉన్నారండి, వాటి పరిస్థితి ఏంటి, రికవరీ రేట్ ఏ రకంగా ఉంటుంది? విశాఖపట్నం జిల్లాలో సుమారు 250 మంది దాకా మనకి యాక్టివ్ పేషెంట్లు ఉన్నారు. అందులో 150 మంది ఇంటి దగ్గర ఉన్నారు. ఎవరికైతే కొంచెం తీవ్రంగా ఉందో వాళ్ళు హాస్పిటల్లో ఉండటం జరుగుతుంది. అందులో సగం మంది పేషెంట్లు మన కింగ్ జార్జ్ హాస్పిటల్ విశాఖపట్నంలో సిఎస్ఆర్ బ్లాక్లో ఉన్నారు. మిగతా వాళ్ళు 10 మంది, 5 మంది, 4 అలా కొన్ని కొన్ని ప్రైవేట్ హాస్పిటల్లోనూ, అలాగే పెరిఫరీలో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్లోను, అంటే అనకాపల్లి కానీ, పాడేరు కానీ, మన అరకు కానీ ఇలాంటి ప్లేసెస్లో ఉన్నారు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే వ్యాధి బాగా తగ్గింది. గత 4 రోజుల నుంచి కూడా ఒక డెత్ కూడా లేదు ఈ 70 మంది పేషెంట్లలో. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే మనకి ఈ కాలక్రమేణా మనం ఈ ట్రీట్మెంట్ చేయడంలో కూడా కొంచెం పరిణితి సాధించాం అనే విషయం నాకు మనకి అర్థమవుతుంది. ఎప్పటికప్పుడు ప్రపంచంలో ఏం జరుగుతుంది, ఏ కారణాల వలన పేషెంట్లు చనిపోతున్నారు, ఇవన్నీ విశ్లేషించి దానికి తదనుగుణంగా మనం ఇక్కడ వైద్యం చేస్తున్నాం కాబట్టి ఈ మోర్టాలిటీ రేట్ అంటాము, మరణాల సంఖ్య గణనీయంగా తగ్గించడం జరిగింది. ఇది ఒక శుభ పరిణామం. అయితే మనం అది ఈ 70 మంది డిస్ట్రిక్ట్లో ఉన్న 250 మంది కూడా 0కి రావాలనేది మనం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాం ఆ దిశగా. అందుకే మనం టెస్టింగ్ అలాగే అదే స్థాయిలో ఉంచుతున్నాము, టెస్టింగ్ ఎక్కువగా చేస్తున్నాము, అలాగే ట్రేసింగ్ కూడా ఎక్కువగా చేస్తున్నాము. ఎవరైతే వాళ్ళకి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా ఎఫెక్ట్ అయి ఉన్నారా అనే విషయం, తర్వాత ట్రీట్మెంట్, అది టెస్టింగ్ ట్రేసింగ్ అండ్ ట్రీటింగ్ అనేది మన రాష్ట్ర ప్రభుత్వం మన ఫిలాసఫీ, ఆ స్ట్రాటజీ ప్రకారం మనం ఇప్పటికి కూడా మొదటి నుంచి ఇప్పటికి కూడా మనం చేయటం మూలాన నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో ఇవన్నీ కూడా గణనీయంగా తగ్గిన శ్రీకాకుళం అయితేనేంటి, విజయనగరం అయితే, విశాఖపట్నం అయితేనేంటి, ఇక్కడ మనం అంతా అదుపు చేయగలిగామని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. సుధాకర్ గారు, ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా రిజిస్టర్ అవుతున్నాయండి పాజిటివ్ కేసెస్? ఉన్నాయండి, ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ఉన్నాయి, అరకు పాడేరు ప్రాంతాల్లో. ఆ మధ్య ఒక దశలో మన ప్లెయిన్ ఏరియాస్ కన్నా కూడా ఏజెన్సీ ఏరియాలో ఎక్కువ కేసులు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు అక్కడ కూడా గణనీయంగా తగ్గిపోయినాయి. నేను ఇందాక చెప్పినట్టు మొత్తం జిల్లా అంతా 30 కేసుల కంటే ఎక్కువ హాస్పిటల్లో ఉన్నవి. కేవలం కింగ్ జార్జ్ హాస్పిటల్లో 70 కేసులు దాకా వైద్యులు. రైట్, శిల్పిరెడ్డి గారు, శిల్పిరెడ్డి గారు, రైట్, సూర్యారావు గారు చెప్పండి. సూర్యారావు గారు ప్లీజ్, మీరిచ్చి సలహాలు సూచనలు, ఇలాంటి స్ట్రెయిన్స్కి భయపడకుండా ప్రజలు ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి అంటే ఏం చెప్తారు? మానవ చరిత్రలో గత 100 సంవత్సరాలు విశ్లేషిస్తే ఒకప్పుడు స్మాల్ పాక్స్ మహమ్మారిగా వచ్చింది, దానికి గ్రేట్ వ్యాక్సిన్ కనిపెట్టినటువంటి మహనీయుడు, ఆయన వ్యాక్సిన్ కనిపెట్టాడు. కనిపెట్టినందువల్ల స్మాల్ పాక్స్ లేకుండా చూసాం. ప్రపంచ చరిత్రలో వైద్యం ఏదైనా విజయం సాధించిందంటే స్మాల్ పాక్స్ యొక్క నివారణే. 1978 తర్వాత ఈ రోజు వరకు కూడా ఒక్క స్మాల్ పాక్స్ కేసు కూడా రాలేదు. రీజన్ ఏంటి, పొటెంట్ వ్యాక్సిన్ వాజ్ డిస్కవర్డ్ అండ్ ప్రాపర్లీ గివన్. 1978 వాజ్ ద లాస్ట్ కేస్ ఇన్ ద వరల్డ్. దీని అర్థం ఏంటి, అంత భయంకరమైనటువంటి స్మాల్ పాక్స్ వ్యాధి వస్తే
ఆ రోగుల్ని అరిటాకుల మీద పెట్టి రోయిల్లో పడేసేవారు. అలాంటి స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ మనం కనిపించింది. ఆ తర్వాత ప్లేగు, ఆ తర్వాత మరి ఇటీవల కాలంలో అంటే లేటెస్ట్ గా వస్తే స్వైన్ ఫ్లూ, అలాగే H1N1, ఆ తర్వాత మనం మరి HIV/AIDS, అలాగే మానవుడు నిరంతరం కూడా వైరస్లతో పోరాడుతూనే ఉంటాడు. బికాజ్ ఇది ఒక సైమల్టేనియస్ ప్రక్రియ. మనం ఎలాగే జరుగుతూ రకరకాలైనటువంటి కొత్త కొత్త పుంతలు తొక్కుతున్నామో, మనం ఎలాగైతే భూమి నుంచి ఆ చంద్రమండలానికి ప్రయాణం చేస్తున్నామో, అలాగే వైరస్ కూడా నిరంతరం కూడా రూపాంతరం చెందుతూ మ్యుటేషన్ చెందుతూ, అంతేకాకుండా దానిలో ఇంకొక ప్రమాదకరమైన పరిస్థితి, ఫర్ ఎగ్జాంపుల్ రీకాంబినెంట్ వైరస్ అంటాం. ఇప్పుడు HIV లాంటి దానిలో ఏ స్ట్రెయిన్ బి స్ట్రెయిన్ కలిసిపోయి ఏబి స్ట్రెయిన్ తయారవుతుంది, దట్ ఇస్ కాల్డ్ రీకాంబినెంట్ వైరస్ అంటాం. వాటి మీద మామూలు మందులు పనిచేయవు. కానీ ఒక్కటి మాత్రం మనం గుర్తుంచుకోవాలి, ప్రజలకి నా సందేశం అనండి, నా సలహా అనండి, ఎంత భయంకరమైన వైరస్ అయినా సరే నివారణకు వీలున్నటువంటిదే. కాకపోతే కాంప్లసెన్స్, ఉదాసీనత, నాకేం కాదు అన్నటువంటి ఆ ఆలోచన మాత్రం యూత్ నుంచి తొలగించుకోవాలి. ఇప్పటికి కూడా యూత్లో మార్పు రావట్లేదు. వారు ఎవరుకుంటున్నారంటే మాకేం కాదనుకుంటున్నారు. ఎప్పుడు కూడా మన పక్కనే శత్రువు ఉన్నాడనేటటువంటి ఆలోచన మనం కలిగించగలగాలి. ప్రభుత్వం కూడా నిరంతరం కూడా ఈ యొక్క కరోనా నివారణ చర్యలపై నిరంతరం కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ముఖ్యంగా పల్లె ప్రజల్లో కలిగించాలి. పల్లెల్లో సంతలైనప్పుడు, పల్లెల్లో ఉన్న దివాళీ తర్వాత దసరా పండుగలైనప్పుడు ఎవరెవరు కూడా పట్టించుకోకుండా ఒకరినొకరిని దగ్గరగా తాకుతూ భౌతిక దూరం పాటించకుండా చాలా యొక్క ఆ ప్రవర్తన గమనించాం మనము. అందుకని బేస్ లెవెల్లో అంటే గ్రామ సచివాలయం స్థాయి నుంచి కూడా కమిటీలు వేసి ప్రతి గ్రామంలో కూడా రానున్న రోజుల్లో నాకు తెలిసి ఇంకొక సంవత్సరం వరకు కూడా కరోనా నుంచి పూర్తిగా మనం విముక్తులు కాలేము. అందరికీ వ్యాక్సిన్ ఇచ్చి కనీస హెర్డ్ ఇమ్యూనిటీ 70% పెరిగితే అప్పుడు దాకా కూడా దీని ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి ప్రజలు దయచేసి పదే పదే గుర్తుపెట్టుకోవాలి, మన జీవన విధానం ఇది వేరే మారిపోయింది అనుకోవాలి. మనం ఎలాగైతే పూర్వ రోజుల్లో బయటకు రాగానే ప్యాంట్ వేసుకొని చొక్కా వేసుకొని బయటకు వస్తున్నామో, పంచి కట్టుకొని బన్ను వేసుకొని బయటకు వస్తున్నాం, అలాగే మనం బయటకు రాగానే తప్పకుండా మాస్క్ ధరించాలి అది నిర్ణయించుకోవాలి. ఫస్ట్ పాయింట్ SMS అంటాం మనం, శానిటైజేషను, మాస్కు, ఆ తర్వాత సేఫ్టీ డిస్టెన్స్ అంటాను నేను. ఐ డోంట్ కాల్ సోషల్ డిస్టెన్స్, ఇట్ ఈస్ కాల్డ్ సేఫ్టీ డిస్టెన్స్. సురక్షిత దూరాన్ని పాటించండి. సురక్షిత దూరం పాటించినందువల్ల దానికి మీకు అవసరమైతే నేను చెప్పినటువంటి గొడుగు సిద్ధాంతాన్ని ఫాలో అవ్వండి. గొడుగు ఏంటంటే మీకు అనుకోకుండా మీకు భౌతిక దూరాన్ని ఇస్తుంది, మిమ్మల్ని కాపాడుతుంది. తర్వాత ఈ కరోనా వైరస్ శరీరంలోకి వెళ్ళినటువంటి మార్గాలు ముఖ్యంగా రెండు కళ్ళు, రెండు ముక్కులు, నోరు, చెవులు అని చెప్పారు. కాబట్టి ఇవన్నీ కూడా మీరు గొడుగు వేసుకుంటే మీకు భుజాల వరకు కూడా మీకు గొడుగు కవర్ చేస్తుంది. కాబట్టి ఆ గొడుగుని స్టెరిలైజ్ చేయడానికి ఏమి లేదు, బయటకు ఎండలో పెట్టిస్తే అయిపోతుంది, సబ్బుతో కడిగేయవచ్చు. కాబట్టి ఈ నివారణ సిద్ధాంతాలు పాటిస్తూ ఎవరికైనా పొరపాటున తగ్గినటువంటి దగ్గు, ఆయాసం, విరోచనాలు, కళ్ళ కలక, లేకపోతేనేమో ఈ కరోనా లక్షణాలు ప్రాంతంలో కనిపిస్తే మీకు మీరు సొంత వైద్యం చేసుకోకుండా మీ ఫ్యామిలీ వైద్యంను లేదా మీరు ప్రభుత్వ వైద్యశాలకు వెళ్ళి ఆ చిన్న లక్షణాలు భయంకరమైపోయి మిగతా అవయవాల మీద దాడి చేయకుండా ఆ లంగ్ కెపాసిటీ తగ్గిపోకుండా కిడ్నీ ఫంక్షన్ ఫెయిల్ అయిన దాకా ఊరుకోకుండా, అలాగే రక్తనాళాలు గడ్డగట్టిపోయి రక్తంలో గడ్డలు తయారవ్వకుండా ఆగకుండా వెను వెంటనే మీరు దయచేసి దగ్గర దగ్గర డాక్టర్ని సంప్రదించండి. అలాగే ఇది వైరల్ డిసీజ్ కాబట్టి ముఖ్యంగా మీరు ఉదయం లెగ్గానే పసుపు కానీ లేదా వేడి నీటిలో వేసుకొని ఆవిరి పీల్చండి. అలాగే ఉప్పు నీళ్ళతో నోరు పుక్కిలించుకోండి ఉదయం సాయంకాలం, రెండు పూటలు కూడా బ్రష్ చేయండి. తర్వాత ఏమో పాలలో పసుపు వేసుకొని ఆ పాలు తాగండి. అలాగే మిరియాలు, అల్లము, తర్వాత ఇటువంటి పదార్థాలన్నీ కూడా మన ఆయుష్ ప్రభుత్వం అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆయుష్ పరిశోధనల్లో తేలింది, ఇమ్యూనిటీ పెంచుతుంది, రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. కాబట్టి ఇవన్నీ మన ఇంట్లో ఉన్నటువంటివి, ఎక్కడో దూరం కావు. ఇవి తీసుకొని
వీటిని ఉపయోగించుకొని ఇమ్యూనిటీని పెంచుకుంటూ ఉండండి. అనవసరంగా యాంటీబయాటిక్స్ ఏమి వాడొద్దు. తప్పని పరిస్థితుల్లో జ్వరం వస్తే ఒకటి రెండు రోజులకి పారాసిటమాల్ మాత్రం వేసుకోవచ్చు. మిగతా విషయాల్లో తప్పకుండా ప్రభుత్వ వైద్యులను కానీ లేదా ఒక క్వాలిఫైడ్ వైద్యుడి గారు సంప్రదించండి. అప్పుడు మీకు ఏ పరిస్థితుల్లో కూడా కరోనా మీ మీదకు దాడి చేయదు. మరి ఎందుకు చనిపోతున్నారండి? ఎవరెవరైతే కరోనా ఊపిరితిత్తుల్ని అటాక్ చేసినంత వరకు ఇంట్లో కూర్చొని ఎప్పుడైతే ఊపిరి అందటం లేదో అప్పుడైతే ఎప్పుడైతే హాస్పిటల్కి వెళ్తున్నారో ఖర్చుకి ఖర్చు ప్రాణాపాయం. అలా కాకుండా మొదటి దశలోనే తెలియగానే అనుమానం పడి వెళితే ఏమీ కాదు. అలాగే నేను చెప్పినటువంటి ఇంటి చిట్కాలు కూడా ఫాలో అయితే 100 మందిలో 50 మంది వ్యాధి గురికాకుండానే బయటపడతారు. ఒక అధ్యయనం చేశారు బొంబాయిలో, అధ్యయనంలో ఐసీఎంఆర్ వాళ్ళు చేశారు. దానిలో ఏం తెలియదంటే ఇప్పటికే కరోనా అక్కడ 60% మందికి వచ్చి పోయిందట. వారికి తెలియదు అసలు 60% మంది కరోనా వచ్చి పోయిందంటే వారికి తెలియదంటే 60% మంది కూడా వాళ్ళు హెర్డ్ ఇమ్యూనిటీ డెవలప్ అయింది. అందు కారణం చేత అధైర్యపడొద్దు, భయపడొద్దు, కరోనా ఫోబియా తెచ్చుకోవద్దు. ఈ సూత్రాలు పాటించండి, మీరు తప్పకుండా ఆరోగ్యంగా ఉంటారు. ఈ లోపల మనకు వ్యాక్సిన్ వస్తుంది. ఈ వచ్చే వ్యాక్సిన్ కొత్త వైరస్ మీద కూడా పనిచేస్తుంది. ఎందుకంటే ఈ వ్యాక్సిన్ వల్ల ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది కాబట్టి కొత్త వైరస్ కి ప్రెషర్ అయిపోతుంది. ప్రెషర్ అంటే ద న్యూ వైరస్ కెనాట్ క్యాచ్ ద ఇమ్యూన్ సిస్టమ్ ఆఫ్ ది హ్యూమన్ బాడీ. ఆ ప్రెషర్ వల్ల అది ఇంకా ఇన్యాక్టివేట్ అయిపోతుంది కాబట్టి కొత్త వైరస్ కూడా ఈ వ్యాక్సిన్ పనిచేస్తుంది. దయచేసి మీరు ఏమాత్రం ఆందోళన చెందవద్దని చెప్పి కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ కూటుకుప్పల సూర్యారావు గారు, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి సమాచారాన్ని అందించినందుకు స్ట్రైనింగ్కి సంబంధించి థ్యాంక్ యూ డాక్టర్ సుధాకర్ గారు, థ్యాంక్ యూ డాక్టర్ శిల్పి రెడ్డి గారు. ఇది ఇవాళ వాయిస్ ఆఫ్ పీపుల్. బ్రిటన్లో వ్యాపిస్తున్న కొత్త స్ట్రైన్ విషయంపై సర్వత్రా ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కరోనా మహమ్మారితో బిక్కుమంటున్న కోట్లాది మంది ప్రజలకి మళ్ళీ ఈ రకమైన స్ట్రైన్ డెవలప్ అవ్వడం అన్నది భయాందోళనకు గురి చేస్తున్నది. అయితే వైద్య నిపుణులు ఎటువంటి భయాలు అవసరం లేదు, ఎస్ఎంఎస్ అని తూచా తప్పకుండా ప్రతి ఒక్కరూ పాటిస్తే ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఈ వైరస్ల వల్ల అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మరి ప్రజలందరూ కూడా మరింత జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉన్నది. మన చుట్టూ వైరస్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న నేపథ్యంలో